ఆ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. గత 4 దశాబ్దాల్లో కేవలం 2 సార్లు మాత్రమే అక్కడ వేరే పార్టీ గెలిచింది. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఆ స్థానంలో ఇప్పుడు పోటీ ఎలా ఉంది? అభివృద్ధి సంక్షేమ పథకాల అండతో వైసీపీ వన్స్ మోర్ అంటుంటే నమ్మకమైన ఓటు బ్యాంకు పైనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది టీడీపీ. మరి ఈ 2 పార్టీల్లో ఈసారి గెలిచే పార్టీ ఏది? ప్రజాబలం ఎవరికి ఉంది? ప్రభావం చూపే నేతలు ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం నందిగామ 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. అంతకుముందు హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించటంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు నందిగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009-2014 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ ఎమ్మెల్యే అవగా 2014 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే ఆయన మరణించటంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రభాకర్ కుమార్తె సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో విక్టరీ కొట్టిన వైసీపీ టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. 1955లో నందిగామ నియోజకవర్గం ఏర్పడగా తొలత కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇక 1983లో టీడీపీ ఆవిర్భావంతోనే నందిగామ ఆ పార్టీకి అడ్డాగా మారింది. తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదిగింది. 1989లో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసి టీడీపీని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ టీడీపీ నువ్వా నేనా అనే స్థాయిలో తలపడుతున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నందిగామలో మాదిగ సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ. బీసీలు కూడా అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల ఓటర్లు ఉన్నారు. వారిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు దాదాపు 35,000 మంది ఉంటారు. కాపు సామాజిక వర్గానికి 20,000, బీసీలు 80,000 ఉంటారని అంచనా. ఇక ఎస్సీల్లో మాల సామాజిక వర్గం 15,000, మాదిగ సామాజిక వర్గం దాదాపు 55,000 ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలు రాజకీయంగా నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వ్ చేయటంతో ఆ సామాజిక వర్గం వారే పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీల్లోని మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి గండి పడటంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా పోరాడుతుంది. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు 5 ఏళ్లుగా టీడీపీని ధీటుగా ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. అందుకే సీఎం జగన్ కూడా మొండితోక బ్రదర్స్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎమ్మెల్యే సోదరుడు అరుణ్ కుమార్ ను ఎమ్మెల్సీగా నియమించిన వైసీపీ నందిగామపై పట్టు బిగించింది. 2వసారి గెలిచి నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కోట్ల రూపాయల నిధులతో సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేశామని, 40 ఏళ్లలో టీడీపీ చేయలేనిది 4 ఏళ్లలో తాము చేసి చూపించామని అంటున్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. అందుకే ముఖ్యమంత్రి జగన్ తనకు 2వసారి ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. అభివృద్ధి చేశామన్న ధీమాతో వైసీపీ పోరాడుతుంటే గత ఎన్నికల్లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని తెగ కష్టపడుతోంది తెలుగుదేశం. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు 2వసారి ఛాన్స్ ఇచ్చిన పార్టీ ఆమె గెలుపు బాధ్యతను మాజీ మంత్రి దేవినేని ఉమాకు అప్పగించారు. నందిగామ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన ఉమాకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఇక గతంలో దేవినేని కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా ఇప్పుడు టీడీపీలో చేరటంతో నందిగామలో తమ బలం పెరిగిందని భావిస్తోంది టీడీపీ. సౌమ్య కూడా 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ హయాంలో నందిగామలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించాలని చెబుతున్నారు సౌమ్య. ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఆవిడ. మొత్తానికి అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ చతురంగ బలాలను కూడదీసుకుంటోంది. తొలిసారి నందిగామలో గెలిచిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచనతో ఎమ్మెల్యే మొండితోక బ్రదర్స్ కు విశేష ప్రాధాన్యమిచ్చింది. వీరికి విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తోడవటంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.